మెదక్ జిల్లా పాపన్నపేట ఏడుపాయల్లో శ్రీమన దుర్గామాతను రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతర వైభవంగా జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడుపాయలకు అనేక నిధులు కేటాయించారని తెలిపారు. గత ప్రభుత్వాలు ఏడుపాయలను పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. अच्छे चरत्र देवालय दींटो तेलंगा राष्ट्र राकंगा राष्ट्रम एर्पड़ तरह अटे इकड़ा जात्र अने पूर्व एनो संवसाली जगह गत प्रभुत् ये रोजू देवालय का देवालय परसर प्राता पढ़ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు నేను 30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఈ బండల మీద గుండ్ల మీద రెండోది ఏడు పాయలు కలిసేటువంటి ప్రాంతం ఇది అయితే దీంట్లో గౌరవ శాసనసభ్యులు మరి పద్మా దేవేంద్ర రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు గౌరవ జిల్లా మంత్రివర్యులు సోదరులు హరీశన్న మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు కావాల్సినటువంటి సౌకర్యం దాంతో పాటు మూడు కనెక్టివిటీ కానీ ముందనే ఒక 100 కోట్ల రూపాయలు అనుమతి చేయడం కానీ మరి ఈ పక్కనే ఇచ్చినటువంటి 20 కిలోమీటర్ల రోడ్డు కానివ్వండి దీంతో పాటు మన ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సు సౌకర్యం ఎందుకంటే ఏడుపాయల జాతరకు రాష్ట్రం నలుమూల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది కాబట్టి దేవాలయాలు పవిత్రంగా ఉండాలి అభివృద్ధి ఉండాలి రెండోది ఏంటంటే వచ్చే భక్తులకు సర్వ సదుపాయాలు ఉండాలి ప్రధానంగా కరెంట్ కానీ నీళ్లు కానీ రెండోది ఒకప్పుడు బాత్రూంలకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఈ ప్రాంతంలో రెండోది మనకు అకామిడేషన్ కూడా పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ ఈ రోజు చూస్తే ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరగడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం ఒకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా మరి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి మనం చూస్తున్నాం ఈరోజు వెబ్లవాడకు వెళ్ళినా ఆసరా వెళ్ళినా భద్రాద్రి వెళ్ళినా మరి యాదాద్రి దేవాలయం అయితే మీరు చూడబోతారు అది ప్రపంచ ప్రఖ్యాతి గాచిపోతుంది అని ఏడుపాయల జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత వచ్చేటువంటి భక్తులు 3 రోజులు ఇక్కడనే ఉండడం